తూర్పు గోదావరి జిల్లా కాకినాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి చలమశెట్టి సునీల్ యువతను ఆకర్షించే విధంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాకినాడ స్టేజ్ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. నిరుద్యోగ సమస్యలను తగ్గిస్తా అంటున్న చలమశెట్టి సునీల్ తో మా ప్రతినిధి దత్తు ఫేస్ టు ఫేస్. కాకినాడ టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి చలమశెట్టి సునీల్ గారు మన దగ్గర అందుబాటులో ఉన్నారు. సార్, ప్రచారం ఎలా సాగుతుంది? ప్రచారం బ్రహ్మాండంగా సాగుతుంది. ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద ఎత్తున అన్ని వర్గాల నుంచి కూడా పూర్తి స్థాయి మద్దతు ఇస్తున్నారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఈ రోజున ఆయన చేస్తున్న అభివృద్ధి కానీ, ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి ఈ రాష్ట్రానికి అన్న విధంగా, ముఖ్యంగా అయితే మహిళలు అయితే పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా రాజకీయాలకు కానీ ఇలాగ ఎలక్షన్స్ టైంలో కానీ పాల్గొని మహిళలు పెద్ద ఎత్తున ఈ రోజున రోడ్ల మీదకి వచ్చి తప్పకుండా మన అందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయాలని ఆలోచన చేస్తున్నారని చెప్పి కూడా మీకు తెలియజేసుకోండి. సార్, అంటే ఇక్కడ ప్రశ్న అయితే కనుక కాకినాడ కావచ్చు, కాకినాడ పరిసర ప్రాంతాల్లో కర్మాగారాలు లేక యువత అంతా రోడ్ల మీద తిరుగుతున్నారు. మీరు అధికారంలోకి వస్తే మీరు ఏం చెప్పారు? ముఖ్యంగా నా లక్ష్యం, నా ధ్యేయం ఒకటేనండి. కాకినాడ పార్లమెంట్కి ఎన్నికైతే 543 పార్లమెంటు సీట్లలో ఇది ఒక ఉత్తమ పార్లమెంటుగా తీర్చిదిద్దాలనే నా ఆకాంక్ష. అది ఎలాగా ఒక స్మార్ట్ పార్లమెంట్గా తీర్చిదిద్దాలన్నది నా లక్ష్యం. దాన్ని అనుగుణంగానే ఈ కాకినాడ పార్లమెంట్లో 1,00,000 కోట్ల ఎకానమీని కూడా బిల్డ్ చేయాలన్నది నా లక్ష్యం. సో ఇలాంటి లక్ష్యాలతో పనిచేస్తున్నాను కాబట్టి ఈ 1,00,000 కోట్ల ఎకానమీని బిల్డ్ చేసే ప్రాసెస్లోనే పారిశ్రామికంగా ఈ ప్రాంతాన్ని అంతా కూడా మనం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవచ్చు. ఇక్కడ చదువుకున్న ఇక్కడ ఉన్న యువతీ యువకులకే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి, పక్క ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉద్యోగాల అవకాశాలు క్రియేట్ చేసే విధంగా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. సార్, అంటే మీరు గత 10 సంవత్సరాలుగా ప్రజల్లో తిరుగుతున్నారు, రకరకాల కార్యక్రమాలు చేస్తారు, ఇక్కడ ఎటువంటి పెడితే బాగుంటుందని మీ దృష్టికి వచ్చింది? ఇక్కడ ముఖ్యంగా మీరు కాకినాడ పోర్ట్ సిటీగా పాపులర్, అలాగే ఇక్కడ కేజీ బేసిన్ హబ్, అంటే ఆయిల్ అండ్ గ్యాస్ బిజినెస్కి, అలాగే ఈ ప్రాంతాన్ని కాకినాడ నుంచి వైజాగ్ దాకా కూడా కాస్ట్ పెట్రో కారిడార్ కింద నిర్ణయించడం జరిగింది. అలాగే కాకినాడలో 12,000 ఎకరాలు ఎస్సీజెడ్ ఉన్నది. కానీ కేంద్రం ఏమాత్రం, ఎందుకంటే విభజన జరిగినప్పుడు విభజన హామీల్లో ఒక హామీ కూడా కాకినాడ ప్రాంతంలో పెట్రో కారిడార్లో 40,000 కోట్లు పెట్టుబడి పెట్టి ఒక రిఫైనరీ పెట్టాల్సిన పరిస్థితి, వాళ్ళు ఏమాత్రం చేయలేదు. ఏమాత్రం ప్రగతి, కేంద్రం నుంచి రావాల్సిన సహాయం ఈ పెట్రో కారిడార్కి ఏమీ రాలేదు. పెట్రోలియం యూనివర్సిటీ పెడతా అన్నారు, కాకినాడలో పెట్టలేదు. సో ఇవన్నీ ఉన్నాయి. తప్పకుండా రేపు మేము ఎంపీగా గెలుచుకుంటే తప్పకుండా ఇవన్నీ కూడా సాధించుకోవచ్చు. అదే కాకుండా కాకినాడలో ఈ పెట్రోలియం హైడ్రోకార్బన్ రిలేటెడ్ ఇండస్ట్రీలే కాకుండా, పోర్ట్ రిలేటెడ్ ఇండస్ట్రీలే కాకుండా, కాకినాడలో ఉన్న మెట్ట ప్రాంతాన్ని అంతా కూడా గొప్ప గొప్ప అగ్రిబేస్డ్, అంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకి పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఈ ఫుడ్ సెక్టర్ ఇప్పుడు ఇంటర్నేషనల్గా ఉన్న సూపర్ మార్కెట్లు కానీ, ఇప్పుడు భారతదేశంలో కొత్తగా వస్తున్న సూపర్ మార్కెట్లు కానీ, ఇక్కడ మనం ఫుడ్ ప్రాసెసింగ్ చేసి, ప్యాకేజింగ్ చేసి, ఇక్కడ నుంచి కూడా విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉన్నది. సో ఈ పరిశ్రమలు తీసుకురావడం వల్ల ఏంటంటే, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కాకుండా ఇక్కడ ఎంతోమంది ఆడవారికి ఉపాధి కల్పించే అవకాశాలు కూడా పెద్ద ఎత్తున ఉంటాయన్నమాట. బాస్ చెప్పండి, అసలు సునీల్ గారికి ఎందుకు ఓటు వేయాలి చెప్పండి. సునీల్ గారికి ఎందుకు ఓటు వేయాలంటే అతను ఒక మంచి వ్యక్తి అండి. ప్రజల్లో కూడా మంచి స్పందన ఉంది. గతంలో 2 సార్లు కూడా ఆయన పోటీ చేసి దగ్గరగా వచ్చి ఓడిపోవడం జరిగింది. అయితే ఆ అభిమానం జనాల్లో ఉండిపోయిందండి. ఎందుకంటే సునీల్ వస్తే ఈ కాకినాడ సిటీకి కూడా మంచి అభివృద్ధి అవుతుందండి. ఎందుకంటే యువతకు కూడా ఉద్యోగాలు కూడా అన్నీ కూడా చక్కగా వస్తాయి, చేస్తారు. ఎందుకంటే అతను మంచి వ్యక్తి. నాకు ఒక అవకాశం ఇస్తే ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక వాడిగా తీర్చడంతో పాటు అనేక పరిశ్రమలు రావడానికి తన వంతు సహకారం చేస్తానని చెప్పి సునీల్ గారు అంటారు. కెమెరా పర్సన్ సుమంతో దత్తు బరడుడే తూర్పు గోదావరి.